ఇటీవీ ప్రేక్షకులకు నమస్కారం, శుభమస్తు. కార్యక్రమంలో గ్రహఫలం అంశానికి స్వాగతం. ఈరోజు మేషాది ద్వాదశ రాశుల వారికి దిన ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఈనాటి పంచాంగం. స్వస్తిశ్రీ ప్లవనామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, కృష్ణపక్షం. ఈరోజు తదియ ఉదయం 10:01 వరకు. ఈరోజు స్వాతి నక్షత్రం రాత్రి 11:16 వరకు. ఉదయకాల శేష వర్జం 7:08 నుండి ప్రారంభమవుతుంది. తెల్లవారి వర్జం 4:34 నుండి 6:05 వరకు. ఈరోజు సోమవారం. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9:00 వరకు. మధ్యాహ్నకాల దుర్ముహూర్తం 12:27 నుండి 1:16 వరకు. మధ్యాహ్నకాల దుర్ముహూర్తం 2:54 నుండి 3:43 పర్యంతం. ఈరోజు మేషాది ద్వాదశ రాశుల వారికి దిన ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు చూద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారు ఈరోజు ముఖ్యమైనటువంటి కార్యక్రమములు ఏవైతే ఉన్నాయో వాటి మీద మంచి పట్టు సాధిస్తారు. మీకు తెలియకుండగా ఉన్నటువంటి వ్యక్తులతో పరిచయాలు అస్సలే వద్దు. ఉద్యోగపరంగా మంచి పేరు తెచ్చుకోవటానికి ప్రయత్నం చేయండి. చంచలత్వం లేకుండా నిర్ణయాలు కనుక తీసుకుంటే చాలా కార్యక్రమాలు సజావుగా ఈరోజు పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగపరంగా గందరగోళమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మీలో ఉన్నటువంటి సహనాన్ని కోల్పోకుండగా మీరు కాపాడుకోగలిగితే ఈరోజు కొన్ని కొన్ని ముఖ్యమైనటువంటి సమస్యల నుంచి బయటపడతారు. ఆర్థిక పరిస్థితి చాలా వరకు ఈరోజు బాగుంటుంది. కొన్ని కొన్ని నిర్ణయాలు మీకు అనుకూలంగానే వస్తాయి. అదృష్ట యోగం అనేటువంటిది కూడా పనిచేస్తుంది. నూతన కార్యక్రమములను ఆరంభం చేయటానికి ఈరోజు మధ్యాహ్నం తర్వాత మంచి సమయము అని చెప్పవచ్చు. విద్యార్థిని విద్యార్థులు విదేశీ సంబంధమైన కోర్సులకు ప్రవేశాలకు దరఖాస్తులు ఈరోజు మధ్యాహ్నం నుండి పెట్టుకోవచ్చు. అవివాహితులకు వివాహ సంబంధాలు చూడటానికి ఈరోజు అనుకూలత ఉంది. మేషరాశి వారు ఇంకా మంచి ఫలితములు పొందటానికి ఈరోజు లలిత అష్టోత్తర శతనామముతో కుంకుమార్చన చేయండి. లింగాష్టక స్తోత్రమును శివాలయంలో కూర్చొని 3 సార్లు పఠించడం వల్ల చాలా మంచి ఫలితాలు పొందుతారు. మేషరాశి వారి అదృష్ట సంఖ్య 4. మేషరాశి వారి అదృష్ట వర్ణము నీలివర్ణము. వృషభరాశి వారికి కొన్ని కొన్ని విషయములయందు మనోబలం అనేటువంటిది చాలా వరకు అవసరం అవుతుంది. కొన్ని కొన్ని పరిస్థితులు మిశ్రమంగానే ఉన్నాయి. ప్రతీది లోతుగా ఆలోచించి మిమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టుకోవడం కంటే కూడా కొన్ని కొన్ని విషయములు పట్టించుకోకుండా ఉండటమే చాలా వరకు చెప్పుకోదగినటువంటి మంచి సూచన. మొహమాటంతో లేనిపోని సమస్యలను మీరే తెచ్చుకుంటారు. పెద్ద పెద్ద ఆపదలు లేకుండా జాగ్రత్త పడితే సరిపోతుంది. భాగస్వామ్య వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. పారిశ్రామికవేత్తలకు షేర్లు మొదలైనటువంటి వాటి యందు పెట్టుబడి పెట్టడానికి కూడా ఈరోజు అనుకూలత ఉంది. నూతన ప్రయత్నాలు, నూతన కార్యక్రమ ఆరంభం వీటన్నింటినీ కూడా వాయిదా వేయకండి, చేసేసేస్తే సరిపోతుంది. వృషభరాశి విద్యార్థిని విద్యార్థులకు కొద్దిగా కఠిన శ్రమ తప్పక పోవచ్చు. ఇంకా మంచి ఫలితాలు పొందటం కోసం వృషభరాశి వారు ఈరోజు సంధ్యాకాల సమయంలో శివ సహస్రనామ స్తోత్ర పారాయణం చేసి ఆవునెయ్యితో 2 దీపాలు వెలిగించండి, శివాష్టకాన్ని పఠించండి. శివదర్శనంతో సత్ఫలితాలు మరిన్ని కూడా పొందుతారు. వృషభరాశి వారి అదృష్ట సంఖ్య 6. వృషభరాశి వారి అదృష్ట వర్ణము ఎరుపు. మిథున రాశి వారికి ఈరోజు చాలా ఉత్తమోత్తమమైనటువంటి అవకాశాలు కూడా దక్కబోతూ ఉన్నాయి. విశేషమైనటువంటి కార్యసిద్ధి మీకు లభించబోతోంది. ఉద్యోగపరంగా విశేషమైనటువంటి అవకాశాలు మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. అధికారుల యొక్క ప్రశంసలకు పాత్రులవుతారు. నూతన ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. వ్యాపారపరంగా బలమనేటువంటిది బాగుంది. బంధుమిత్రులతో కలిసి కొన్ని కార్యక్రమాలలో ఆనందం అనేటువంటిది పంచుకుంటారు. మీ వల్లే కొంతమందికి మేలు జరుగుతుంది. ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు మిథున రాశి స్త్రీలు.
అనవసరమైనటువంటి విషయాల యందు తలదూర్చక గనక ఉంటే చాలా సత్ఫలితములను ఈ రోజు ఇంకా కూడా పొందుతారు మిథున రాశి వారు. ఒక శుభవార్త శ్రవణము సాయంకాలము మీకు మరింత ఆనందాన్ని తీసుకొని వస్తుంది. మిథున రాశి వారు ఈ రోజు ఇంకా మంచి ఫలితాలు పొందడానికి లక్ష్మీనారాయణ హృదయము, అదే విధంగా చంద్రశేఖర అష్టక స్తోత్రము, ఈ రెండు కూడా శివుడి సన్నిధిలో కూర్చొని చెయ్యండి. అపమృత్యు దోషాలు తొలగడంతో పాటుగా సంపూర్ణ కార్యసిద్ధి కలుగుతుంది. మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 9, మిథున రాశి వారి అదృష్ట వర్ణము తెలుపు. కర్కాటక రాశి వారికి నూతన పదవి యోగ ప్రాప్తి ఈరోజు కలగబోతోంది. వ్యాపార పరంగా ఈరోజు బలం అనేటువంటిది వృద్ధి పొందుతుంది. పట్టుదలతో లక్ష్య సాధన దిశగా ముందడుగు వేస్తారు. దీర్ఘకాలికమైనటువంటి ప్రయోజనములు సిద్ధిస్తాయి. భవిష్యత్ అంతా కూడా శుభప్రదంగానే ఉండబోతోంది. ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో కోపాన్ని ప్రదర్శించకుండగా శాంతంగా వ్యవహరించడం ద్వారా చాలా పనుల యందు విజయములను పొందుతారు. కొన్ని పనులు మధ్యలోనే ఆగేటువంటి ప్రమాదం కూడా లేకపోలేదు. అటువంటి వాటి పట్ల కొంత జాగ్రత్తలు తీసుకోండి. పెద్ద పెద్ద రుణములు చేయకుండగా స్వల్ప రుణములతో ఆర్థిక సమస్యల నుంచి బయటపడటానికి మార్గాలను అన్వేషిస్తారు. కలహాలకు అవకాశం ఇవ్వకుండా ఆనందదాయకంగా ఉండే ప్రయత్నం చేయండి. కర్కాటక రాశి వారు ఇంకా మంచి ఫలితములు పొందటానికి ఈరోజు సంకష్టహర చతుర్థిని పురస్కరించుకొని ఉదయం నుండి సాయంకాల సంధ్యా సమయం దాకా ఉపవాసం ఉండి గణపతి అష్టోత్తర శతనామ అర్చనతో ఆరాధన చేసి గణపతికిని పూజించినటువంటి అక్షతలను శిరస్సున దాలిస్తే పనుల యందు ఆటంకాలన్నీ తొలగిపోతాయి. కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 6, కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణము తెలుపు. సింహరాశి వారికి ఈరోజు చాలా యోగదాయకమైనటువంటి రోజు అని చెప్పవచ్చు. ఉద్యోగపరంగా గౌరవ మర్యాదలు వృద్ధి పొందుతాయి. కాలం అనేటువంటిది విశేషంగానే మీకు సహకరిస్తోంది. బంగారు భవిష్యత్తు కోసం మీరు చేసేటువంటి ప్రతి ప్రయత్నం కూడా సఫలీకృతమవుతుంది. అదృష్టం అనేటువంటిది కలిసి వస్తుంది. వ్యాపారం అనేటువంటిది వృద్ధి పొందుతుంది. స్థిరచిత్తంతో సమస్యలను పరిష్కారం కనుక చేసుకుంటే చాలా సమస్యలు మీకు కనిపించనే కనిపించవు. మిత్రబలం పెరుగుతుంది. ఒక పనిలో పురోగతి అనేటువంటిది కనిపిస్తూ ఉన్నది. సింహరాశి స్త్రీలకు పట్టిందల్లా బంగారంగానే ఉంటుంది. ప్రతి పనిలో విజయములను మీరు మాత్రమే పొందుతారు. విశేషమైనటువంటి ప్రజ్ఞా పాఠవాలతో ముందుకు వెళ్తారు. సింహరాశి వారు మరిన్ని యోగదాయకమైన ఫలితములు పొందటానికి ఈరోజు సంధ్యాకాల సమయంలో గణేష సహస్రనామ స్తోత్రముతో గణపతిని ఎర్రటి పువ్వులతో ఆరాధన చేస్తే ప్రజ్ఞా బుద్ధి ఈ రెండు కూడా వృద్ధి పొందుతాయి. సింహరాశి వారి అదృష్ట సంఖ్య 9, సింహరాశి వారి అదృష్ట వర్ణము ఎరుపు. కన్యారాశి వారికి ఈరోజు చాలా చక్కటి అవకాశాలు మెరుగవుతాయి. ధర్మ మార్గంలో విజయం అనేటువంటిది లభిస్తుంది. మీ కర్తవ్యాన్ని సమర్థవంతంగా నిర్వర్తించండి. ఉద్యోగపరంగా వ్యాపారపరంగా మీకు మేలనేటువంటిది జరుగుతుంది. ఆర్థికంగా బాగుంటుంది. భూ గృహ యోగములనేటువంటివి ఉన్నాయి. తగిన నిర్ణయాలు తీసుకొని అమలు చేస్తే సరిపోతుంది. గతంలో ఆగినటువంటి పనులు కూడా ఈరోజు పూర్తి చేయగలుగుతారు. ఈరోజు చేసేటువంటి దూర ప్రయాణాలు ఏవైతే ఉన్నాయో భోజన అనంతరం కనుక చేస్తే కార్యసిద్ధి అనేటువంటిది మీకు మాత్రమే దక్కుతుంది. విద్యార్థిని విద్యార్థులకు చాలా చక్కటి అవకాశాలు కూడా కలిసి వస్తాయి. మనోబలంతో ముందుకు వెళ్ళమని ప్రధాన సూచన. కన్యారాశి వారు సాయంకాల సంధ్యా సమయంలో సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించి చంద్రుడికి చతుర్థి తిథికి గణపతికి మూడు అర్ఘ్యములను కనుక విడిచి అభీష్టమును కోరుకుంటే కన్యారాశి వారికి అభీష్ట ప్రాప్తి కలుగుతుంది. కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5, కన్యారాశి వారి అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తులారాశి వారికి
కాలం అనేటువంటిది బాగా సహకరిస్తుంది అని చెప్పవచ్చు. చిన్న చిన్న ప్రయత్నములతోనే అద్భుతమైనటువంటి విజయాలు సాధిస్తారు. ఇంత బయట అనేకమైనటువంటి శుభాలు కనిపిస్తూ ఉన్నాయి. అభివృద్ధిని సాధిస్తారు. ధర్మ మార్గంలో ముందుకు వెళ్తేనే న్యాయం అనేటువంటిది జరుగుతుంది. కీర్తి ప్రతిష్టలను పొందుతారు. ఉద్యోగపరంగా సంతృప్తికరంగానే ఉంటుంది. వ్యాపారపరంగా సంతృప్తినిచ్చేటువంటి అనేక అంశాలు మీకు కనిపిస్తాయి. దైవ బలాన్ని కనుక వృద్ధి చేసుకుంటే తులారాశి వారికి ఈ సాయంత్రము ఒక చక్కటి శుభవార్త అనేటువంటిది పొందవచ్చు. దేనికి వెనకాడకుండగా దైవాన్ని నమ్మి ముందుకు వెళ్ళవలసిందిగా విద్యార్థిని విద్యార్థులకు నిరుద్యోగులకు ప్రధానమైనటువంటి సూచన చేయడం జరుగుతూ ఉన్నది. తులారాశి వారు ఈరోజు సాయంకాల సంధ్య సమయంలో లక్ష్మీ గణపతి స్తోత్రముతో పాటు సంకష్టహర గణపతి స్తోత్రమును 11 సార్లు చదవటం వల్ల సత్ఫలితాలు పొందుతారు. ఆటంకాలన్నీ తొలగిపోతాయి. తులారాశి వారి అదృష్ట సంఖ్య 8. తులారాశి వారి అదృష్ట వర్ణము నీలి వర్ణము. వృశ్చిక రాశి వారికి ఈరోజు ఆర్థికంగా పర్వాలేదు అన్నట్టుగానే ఉంటుంది. ముఖ్యమైనటువంటి కార్యముల యందు విజయప్రాప్తి కలుగుతుంది. ఉద్యోగపరంగా అభివృద్ధి అనేటువంటిది కనిపిస్తూ ఉన్నది. తగిన మానవ ప్రయత్నాలు కనుక చేస్తే సరిపోతుంది. మిత్రుల సహాయ సహకారములతో క్లిష్టమైనటువంటి సమస్యల నుంచి కూడా బయటపడతారు. మొహమాటం అస్సలు పెట్టుకోవద్దు. మొహమాటంతో కొత్త సమస్యలు అనేటువంటివి వస్తాయి. వివాదాలకు ఎట్టి పరిస్థితుల్లో కూడా తావివ్వకండి. మిమ్మల్ని చూచి ఈర్ష్యపడేటువంటి వారు చాలామంది ఉన్నారు. వ్యాపారం అనేటువంటిది అనుకూలంగా లేదు. వృశ్చిక రాశి వారు ఈరోజు సాయంకాల సంధ్యా సమయంలో లలిత సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడంతో పాటుగా ఈరోజు సంధ్యాకాలంలో గణపతి అష్టోత్తరంతో ఎర్రటి పువ్వులతో ఆరాధన చేయటం కూడా విశేషమైన ఫలితాలను పొందవచ్చు. వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణము నలుపు. ధనుస్సు రాశి వారికి ఈరోజు ఆర్థిక పరిస్థితి శుభప్రదంగా ఉండబోతోంది. వ్యాపార పరంగా చాలా లాభాలను పొందబోతూ ఉన్నారు. సకాలంలో చాలా పనులను పూర్తి చేస్తారు. చంచలత్వం లేకుండగా ఇంట బయట కొన్ని నిర్ణయాలు తీసుకోవడం అనేటువంటిది మంచిది. పనులను పూర్తి చేస్తేనే వ్యాపార పరంగా లాభాలు అనేటువంటివి దక్కుతాయి. ఉద్యోగపరంగా చూసినట్లయితే చాలా వరకు అనుకూలమైనటువంటి కాలము. పెద్దల సలహాలతో చాలా శక్తి అనేటువంటిది లభిస్తుంది. ప్రణాళికాబద్ధంగా పనిని ప్రారంభించండి. మిత్రులు శ్రేయోభిలాషుల యొక్క సహాయ సహకారాలతో క్లిష్ట సమస్యల నుంచి బయటపడతారు. ధర్మ మార్గంలో వెళ్తేనే విజయం అనేటువంటిది మీకు సాధ్యమవుతుంది. నూతన ప్రయత్నాలు, వివాహ ప్రయత్నాలు కొంతకాలం వాయిదా వేస్తే తప్పకుండగా మరల మంచి ప్రయత్నముల ద్వారా సిద్ధి పొందవచ్చు. ధనుస్సు రాశి వారు ఈరోజు సంధ్యాకాల సమయంలో సంకష్టహర చతుర్థిని పురస్కరించుకొని సంకష్టహర గణపతి స్తోత్రాన్ని 8 సార్లు చదువుతూ గణపతికి ఎర్రటి వస్త్రమును కానీ ఎర్రటి పండ్లను కానీ నివేదనగా పెట్టండి. ఆటంకాలను అధిగమిస్తారు. ధనుస్సు రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య 4. ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణము పసుపు. మకర రాశి వారికి మనోబలం అనేటువంటిది ఈరోజు వృద్ధి పొందుతుంది. ఉత్సాహంతో మీరు ముందుకు వెళ్తే అద్భుతమైనటువంటి కార్యసిద్ధిని పొందుతారు. సున్నితమైనటువంటి అంశాల్లో లోతుగా ఆలోచించకండి. అదృష్ట ప్రాప్తి తప్పకుండగా ఉండబోతోంది. మంచి మనసుతో మీరు చేసేటువంటి పనులన్నీ కూడా మీకు విజయాలను కలిగింపచేస్తాయి. ఉద్యోగపరంగా ఒక గుర్తింపు సంతృప్తి తప్పకుండగా లభిస్తుంది. ఉద్యోగంలో ఓర్పు పట్టుకోవడం అనేటువంటిది మంచిది. వ్యాపార పరంగా పెద్దగా అనుకూలత లేకపోవడం అనేటువంటిది గమనించదగినటువంటి అంశము. విద్యార్థిని విద్యార్థులు బాగా కష్టపడితేనే మంచి ఫలితాలు సాధిస్తారు. మకర రాశి వారు ఈరోజు సంధ్యాకాల సమయంలో గణేష పంచరత్న స్తోత్ర పారాయణంతో పాటు గణేష సహస్రనామ స్తోత్రాన్ని కూడా పారాయణం చేయండి. మకర రాశి వారి అదృష్ట సంఖ్య 9. మకర రాశి వారి అదృష్ట వర్ణము తెలుపు. కుంభరాశి వారికి
కొద్దిగా ప్రతికూలతలు ఉన్నప్పటికీ కూడా వృత్తిపరంగా ఉద్యోగపరంగా మీరు చేసినటువంటి అభివృద్ధి మీకు మంచి పేరును తీసుకొని వస్తుంది. ఏదైనా ఉత్తమమైనటువంటి కార్యాచరణ మొదలు పెట్టడానికి ఈ రోజు అనుకూలత చాలా వరకు ఉంది. స్వయం కృషే మీ పెట్టుబడి, ఇది మర్చిపోకండి. పలు మార్గాల్లో అనేక లాభాలు పొందుతారు. విఘ్నాలు ఉన్నప్పటికీ కూడా అంతిమంగా విజయం మీదే అవుతుంది. బాధ్యతలన్నింటినీ సమర్థవంతంగా పూర్తి చేస్తారు. వ్యాపార పరంగా చాలా జాగ్రత్తలు అవసరము. గృహ వాహనాది యోగములు ఫలించటానికి అర్హము. కృషి చెయ్యాలి. కుటుంబ పరంగా సంతృప్తి లభిస్తుంది. గతంలో ఆగినటువంటి పనులన్నీ కూడా శీఘ్రముగా పూర్తి చేస్తారు. కుంభరాశి వారు ఈరోజు సంధ్యాకాల సమయంలో నువ్వుల నూనెతో దీపారాధన చెయ్యండి. శివాష్టకం పఠించండి. గణపతి దర్శనం చేసుకోండి. గణపతికి 21 ఉండ్రాళ్ళు నివేదన పెడితే చాలా మంచి ఫలితాలు పొందుతారు. కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 7. కుంభరాశి వారి అదృష్ట వర్ణము నీలివర్ణము. మీనరాశి వారికి శుభయోగ ఫలప్రాప్తి ఈరోజు మధ్యాహ్నం తర్వాత కనిపిస్తోంది. లక్ష్య సాధన దిశగా ముందడుగు వేస్తారు విద్యార్థిని విద్యార్థులు. చిన్న ప్రయత్నంతోనే గొప్ప విజయాన్ని సాధిస్తారు నిరుద్యోగులు. ఆటంకాలన్నీ అధిగమించి వ్యాపార పరంగా లాభాలను పొందుతారు వ్యాపారస్తులు. కొత్త కొత్త ఆలోచనలతో ఒక మెట్టు అధిగమిస్తారు, ఉన్నతమైన స్థితికి వెళ్తారు ఉద్యోగస్తులు. ఆత్మీయుల సూచనలతో చాలా చక్కటి వ్యవహారాలను పూర్తి చేసి ఇంట్లో భేష్ అనిపించుకుంటారు మీనరాశి స్త్రీలు. అన్ని విషయాల యందు అవగాహన పెంచుకుంటూ ముందుకు వెళ్ళటం వల్ల చాలా సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. రాజకీయ నాయకులకు ఈ రోజు ఒక శుభవార్త శ్రవణము మరపురాని మాధుర్యంగా కూడా ఉంటుంది. దైవబలం అనేటువంటిది మిమ్మల్ని కాపాడుతుందన్న విషయాన్ని మీరు ప్రధానంగా గుర్తిస్తే సరిపోతుంది. మీనరాశి వారు ఈరోజు సంకష్టహర చతుర్థిని పురస్కరించుకొని సంధ్యాకాలములో గణపతి ఆరాధన, గణపతి అష్టోత్తర శతనామ స్తోత్ర పారాయణము, అలాగే గౌరీ పంచరత్న స్తోత్రము, ఈ మూడింటిని గనక చేసి గణపతిని త్రికరణ శుద్ధిగా ప్రార్థన చేస్తే చాలా మంచి ఫలితాలు పొందగలుగుతారు. మీనరాశి వారి అదృష్ట సంఖ్య 1. మీనరాశి వారి అదృష్ట వర్ణము తెలుపు. ఇవి మేషాది ద్వాదశ రాశులకు ఈరోజు కలగబోయేటువంటి మంచి ఫలితాలు. ఆ సాంబ సదాశివుడి యొక్క పుత్రుడైన మహాగణపతి యొక్క కృప మీ అందరి మీద పరిపూర్ణంగా ఉండాలి అని కోరుకుంటూ స్వస్తి.